మిత్రులారా, గత ప్రభుత్వాల మరో ఆలోచన ఏమిటంటే అవి దేశ ప్రజలను కొరతలో ఉంచడానికి ఇష్టపడేవి. కొరతలో ఉంటున్న ప్రజలకు వీళ్ళు ఎన్నికల సమయంలో ఎంతో కొంతిచ్చి తమ స్వార్థాన్ని పూర్తి చేసుకునేవారు. అలా జరగడం వల్లే దేశంలో ఓటు బ్యాంకు పాలిటిక్స్ జన్మించింది. అంటే ప్రభుత్వం కేవలం తమకు ఓటు వేసేవారి కోసమే పనిచేసేదన్నమాట. కాని మిత్రులారా, గత 10 ఏళ్లలో భారతదేశం ఈ స్కేర్సిటీ మైండ్ సెట్ను వెనకే విడిచిపెట్టి ముందుకెళ్తోంది. అవినీతికి కళ్ళెం వేసి మేం ఒకటి జరిగేలా చేశాం. అభివృద్ధి ఫలాలు భారత్లోని అన్ని ప్రాంతాలకు సమానంగా ఇవ్వాలనుకున్నాం. మేం పాలిటిక్స్ ఆఫ్ స్కేర్సిటీపై కాదు, గవర్నెన్స్ ఆఫ్ సాచ్యురేషన్ మీద నమ్మకం ఉంచుతాం. మేం బుజ్జగింపులు కాకుండా దేశ ప్రజలకు సంతృప్తిని అందించాలనే మార్గం ఎంచుకున్నాం. గత 10 సంవత్సరాలలో అదే మా ఏకైక మంత్రం, అదే మా ఆలోచన కూడా. ఇదే సబ్కా సాత్ సబ్కా వికాస్. మేం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ను పాలిటిక్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్గా మార్చేశాం. కొరత ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అవినీతి ఉంటుంది, వివక్ష ఉంటుంది. సాచ్యురేషన్ ఉన్నప్పుడు సంతృప్తి ఉంటుంది, సద్భావనుంటుంది. ఈరోజు ప్రభుత్వం స్వయంగా ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు సౌకర్యాలందిస్తోంది. మీరు ఇటీవలి కాలంలో మోడీ గ్యారంటీ అనే బండి గురించి ఖచ్చితంగా వినే ఉంటారు. దేశంలో ముందెప్పుడూ అలా జరగలేదు. ప్రభుత్వ అధికారి కారు తీసుకొని ప్రతి గ్రామానికి వెళ్లి ప్రభుత్వ పథకాల లబ్ధి మీకు దక్కిందా లేదా అని ఎప్పుడూ ఎవ్వరూ అడగలేదు. ఈరోజు మా ప్రభుత్వం స్వయంగా ప్రజల గుమ్మం ముందుకెళ్లి ప్రభుత్వ పథకాల లబ్ధి పొందండి అని చెబుతోంది. అందుకే నేను చెబుతున్నా, సాచ్యురేషన్ ఒక మిషన్లా మారినప్పుడు అన్ని రకాల వివక్షలకు కూడా తెరపడిపోతుంది. అందుకే నేను చెబుతున్నా, మేం రాజకీయాలు కాదు జాతీయ విధానాన్ని మాత్రమే నమ్మేవాళ్లం.